కళ్యాణి నా పంచ కళ్యాణి పంచ కళ్యాణి అంటే గుర్రం కదా అంటే నీ గుర్రానా కాదు ప్రాసబందును అలా మాట్లాడా అరే దీంతో సరసమేంట్రా నీచంగా చక్కగా చికెన్ బిర్యానీ తినరా అంటే సద్దనం తింటా అంటావేంట్రా మమ్మీ వరీస్ నాట్ అరుణన్ లైన్ పెట్టడానికి కళ్యాణికి ట్రైనింగ్ ఇస్తున్నా అలాగే అయితే ఓకే అరే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా హ్యాపెన్ వాట్ ఇప్పుడు ఇంట్లో కొత్తగా నలుగురు కుర్రాళ్ళు చేరారు తెలుసా చేరితే వాట్ అరుణన్ని ఎవరో ఒకళ్ళు ఎగిరిచి పోతారా అదే నా భయం నువ్వు కాస్త దాన్ని వెంటే ఉండరా ఓకే వరీ నాట్ యు గో ఐ హియర్ నో ఫియర్ మమ్మీ ఐ మూడ్ అవుట్ పాల పెట్టరు పైట పట్టరు గుట్టు గుట్టుగా రట్టు విప్పరు వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు నాకే ముందు కొడితే కొట్టాలిరా చిప్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫాడాలి కొడితే కొట్టాలిరా చిప్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫాడాలి అరుణా డియర్ అరుణా సి వెడ్డింగ్ గార్డ్స్ దేనికి What you talk? You I marriage cards. What nonsense you are talking? Na manasem baledu. Vellu. Manusha, you mean hard? It's not good. Then we go to cinema. Na burra tenukunda vellu. Aruna, you and I marriage cards fixed marriage pay. Nu mariyade ikkada nunchi velthava leda? Tatayani pilavana? Tatayya? No tatayya. I go tomorrow come. You take rest. Okay? Bye bye. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి మై గాడ్ చూడండి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను అరుణకు అన్ని టెస్టులు చేశాం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందంటే ఐ పిటీ అబౌట్ హర్ ఐఎమ్ సారీ మీరెంతో మంచివారనుకున్నాం ఇంకెక్కడ మంచిరా అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది అందుకే ఎయిడ్స్ వచ్చింది లోకం దృష్టిలో చెప్పేవి నీతులు చేసేవి బూతులు నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు మీకేం తెలుసు రా అర్థమైన వాగుళ్ళు వాగుతున్నారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు ఉండమ్మా వీడి నోటుకు వచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది తాతయ్య వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నారు
నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా? అసలు ఏం జరిగిందో చెప్తాను, వినండి. డాక్టర్, ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అలాగా, లోపలికి తీసుకురండి. ఓకే సార్. ఒకరోజు అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీకొట్టింది. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిని పోయేవాళ్ళు, హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. మా బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు. తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా మనలో మనకి క్షమాపణలెందుకు? విధి ఎప్పుడూ నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష. సార్, బాధపడకండి, ముందు ఇంటికి వెళ్దాం. పదండి. పదమ్మా. సొసైటీ పాడైపోతుంది. అయ్యయ్యో, ఏమండి, మన సంస్కృతి సంప్రదాయం గురించి మీకు తెలియదు అనుకుంటాను. మీరు? నా పేరు సుబ్బారావు, గ్రేట్ సంఘ సేవకుణ్ణి. ఈ సొసైటీని బాగు చేయాలని, ఆదర్శ వ్యక్తి బిరుదు పొందాలని నా లైఫ్ అంబిషన్. అయితే మీరు చేస్తుంది ఏం బాగలేదండి. నేనేం చేశాను? ఇప్పుడు బాగుందండి. యూ రాస్కల్, ఏదో ఒక సాక్ చెప్పి అమ్మాయిని తాకడం అలవాటు అయిపోయింది. ఉండు, నీ పని చెప్తాను. ఎక్కడో ఆడపిల్ల ఆత్మనాదం వినపడుతోంది, మనం వెళ్లాల్సింది. నువ్వు తప్పు సార్, ఒక సంఘ సేవకుని పట్టుకుని డబ్బా గిబ్బా అనకూడదు, కళ్ళు పోతాయి సార్. అరే, అమ్మాయిని అల్లరి చేస్తూ తప్పు చేస్తున్నది నువ్వు. అలాంటిది నన్ను తప్పు పట్టుకుంటావా? వీడు నిజంగా అల్లరి చేస్తున్నాడమ్మా? అవును సార్, అల్లరి చేస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నీ ఉద్దేశం దురుద్దేశమే. ఇది ఖచ్చితంగా దురుద్దేశం. రే, ఆ పిచ్చర్లో కామెడీ బాగానే ఉంది కదరా.
ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వలనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేనా సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.